ఆంధ్రప్రదేశ్లో తాజా పరిణామాల నేపథ్యంలో ఆర్థికంగా దిగ ఆరు నెలల్లో దిగజారిపోయింది దిగిపోయింది అనే ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భంలో తాజాగా ప్రభుత్వం విడుదల చేసినటువంటి లెక్క ఇది రాంగ్ మళ్ళీ లెక్క బయటకు తేలాల్సింది బట్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి అధికారిక లెక్కల ప్రకారం మాత్రం ఆదాయం జీఎస్టీ ఆదాయం పెరిగింది ఇది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో రెండు వేల పంతొమ్మిది కోట్లు జిఎస్టీ వసూలైతే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నాటికి రెండు వేల రెండు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు జిఎస్టీ వసూలైంది అంటే గత డిసెంబర్ కంటే కూడా రెండు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు జిఎస్టీ పదకొండు శాతం అధికంగా వసూలైంది అన్నటువంటిది తాజా అధికారిక లెక్కల్ని అధిక పార్టీ ప్రభుత్వం వైపు నుండి విడుదల చేస్తున్నటువంటి లెక్క ఇక్కడ సాధారణంగా ఏంటంటే ఒక అంశాన్ని ఒక్కొక్క కోణంలో నుంచి ప్రొజెక్ట్ చేస్తుంటారు ఇక్కడ సంక్షేమ పథకాలు ఒక్కటే అభివృద్ధి కాదు అనేదాన్ని మనం పదే పదే మాట్లాడుతున్నాం సంక్షేమ పథకాల ఇష్యూ ఎంత ఉందో ఆదాయ వనరులు మరొక అంశం ఉంది ఇప్పటిదాకా ఇసుక ఆదాయంగా తీసుకున్నామంటే లేదు దోచుకు తినోడు సంపాదించుకున్నాడు ఇప్పుడు ఇసుక మీద డబ్బులు వస్తున్నాయి దాంతోపాటుగా మద్యం బెల్ట్ షాపులు ఇవన్నీ పక్కన పెట్టేస్తే మద్యానికి సంబంధించినటువంటి అంశంలో కూడా క్లియర్గా దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం అమ్మకాలు పడిపోయినాయి బట్ ఆదాయం దాదాపుగా అదే రేంజ్లో వస్తుంది ఎందుకు అంటే ధర పెరగటం వల్ల వస్తున్నటువంటి కొనుగోళ్లు మాత్రం తగ్గినాయి ఇది కూడా ప్రాక్టికల్గా ఉన్నటువంటి లెక్క కాకపోతే ఇవి కంటిన్యూగా చేయగలుగుతారా లేదా అన్నటువంటిది చూడాల్సి ఉంది ఆదాయం అయితే ఈ ఏడాది పెరిగింది అన్నటువంటి అధికారిక లెక్కలు చెప్తున్నటువంటి ఇక నుంచి జర్నలిస్ట్ సాయి వీడియోలు యాప్ యాప్లో కూడా అందుబాటులో ఉంటాయి డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కేటగిరీలో ఉన్న జర్నలిస్ట్ సాయి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి వన్ లైన్ ఇట్స్ ఫర్ ఎవ్రీ